హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న రెసిపీ ఏంటి అంటే పూల్ మక్నీ కీరండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా తక్కువ సమయంలో కూడా రెడీ అయిపోతుంది అనమాట సో పదండి చూద్దాం ముందుగా పాలని స్టవ్ పైన పెట్టి కాచుకుంటున్నాము ఇవి బాగా కాగిపోవాలి అంటే బాగా చిక్కగా అయ్యేంత వరకు కాచుకోవాలి అలానే ఒక స్టవ్ పైన పూల్ మక్నీని డ్రై రోస్ట్ చేసుకుంటున్నామన్నమాట కడాయిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని డ్రై రోస్ట్ చేయండి కొంచెం రోస్ట్ అయినాయి అనుకున్న తర్వాత మాత్రమే ఆవు నెయ్యి యాడ్ చేయండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మరలా వేయించుకున్నాము ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలన్నమాట వీటిని అండ్ ఇక్కడ పాలు పెట్టుకున్నాం కదా ఈ విధంగా పొంగు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు సిమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ పాలని బాగా చిక్కబడివ్వండి ఈ కీర్ మొత్తానికి మెయిన్ పాయింట్ వచ్చేసి పాలు బాగా చిక్కబడటమేనండి ఖచ్చితంగా పాలు చిక్కబడిన తర్వాత మాత్రమే పూల్ మక్నీని యాడ్ చేసుకోండి పక్కన ఉన్న మీగడ మొత్తాన్ని లాగి పాలలోకి యాడ్ చేసుకుంటూ ఉండండి అలానే అవి కాగిపోయేలోపు మేము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాము ఇక్కడ వచ్చి మేము కిస్మిస్ బాదం జీడిపప్పు తీసుకున్నాము వాటిని కడాయిలో వేసి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాము అండ్ అవి వేగిపోయాయండి అలానే పాలు చిక్కబడ్డాయి సో ముందుగా ఆరబెట్టుకున్నాం కదా మనం పూలు ఆ వాటిని కూడా వేసేసుకుంటున్నాము పాలల్లోకి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని బాగా కాగనివ్వండి మన మక్ని ఫస్ట్ పైకి తేలుతూ ఉంటాయి వన్స్ అవి పాలు పీల్చుకున్న తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా సో ఇప్పుడు ఒక ఏడెనిమిది పొంగులు ఖచ్చితంగా రానివ్వండి అంటే మనకు పాలు బాగా చిక్కబడిపోవాలన్నమాట సో పాలు చిక్కబడ్డాయి అనుకున్నప్పుడు మాత్రమే ఫైనల్గా షుగర్ యాడ్ చేసేసుకోండి మీరు మీ తీపికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఫైనల్గా ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోవటమే ఇది వచ్చేసి మేము కృష్ణాష్టమి రోజు కన్నయ్య కోసం చేశామండి నైవేద్యము పింజి మరియు ఇది చేసామన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అండ్ నైవేద్యానికి కూడా బాగా సరిపోతుంది అనమాట అంటే స్వీట్ ఐటెం లాగా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయటం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అలానే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్